అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక సినిమా రాజధాని ఫైల్స్ సినిమాను చూస్తేనే మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వైసీపీ నాయకులకు మరి వణుకుబొట్టి దాని మీద మరి నిషేధం విధించటం ఆ తర్వాత గౌరవ కోర్టులు దాని క్లియరెన్స్ ఇవ్వటం అడుగడుగున సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చూస్తాను. 34,000 మంది రైతుల త్యాగాన్ని మరి చూపించే ప్రయత్నం రాజధాని లేని రాష్ట్రం పరిస్థితిని చూపించే ప్రయత్నం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రామకృష్ణారెడ్డి హయాంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల మీద దాడులే కాదు అక్రమ కేసులు అక్రమ వసూళ్లు ఆస్తులు ఏనాడు నుంచో మరి ఈ మాచల్ల రూరల్ ప్రాంతంలో కానీ కొన్ని కారంపూడి ప్రాంతంలో కానీ అసైన్డ్ భూముల్ని మరి డీకే పట్టాలని అనుభవిస్తూ వాళ్ళని దగ్గర నుంచి బలవంతంగా స్థలాలు లాక్కొని వాళ్ళు కొత్త పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు. ఈ బీసీలకు జరిగింది, ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, మైనార్టీలకు జరిగింది ఈ అన్యాయం. దేవస్థానం మాన్యాలు సైతం కబ్జాలు కాబడ్డాయి. అంతేకాదు మాచర్ల పట్టణంలో ఎక్కడ స్థలం ఉంటే బలహీనుడి మీద గద్దల్లాగా వాలిపోతారు, అక్కడ రాళ్ళు తోలుతారు, సెటిల్మెంట్ చేసుకోమంటారు. వాడి ఆస్తిని వాడు సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం దౌర్జన్యమైన పరిస్థితులు ప్రతి ఎన్నికల ముందు సెంటిమెంట్స్ని వాడుకొని ప్రజలని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని నేను అనాథను, నా తండ్రి చచ్చిపోయాడు, నాకు ఇంత కుటుంబం ఇచ్చారు అని భారీ సినిమా డైలాగులు చెప్పి ఆ తర్వాత కోడికత్తి శ్రీను ఒక మంచి రసవత్తరమైన డ్రామాని ప్లే చేసి ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ క్లైమాక్స్లో రిలీజ్ చేసి ప్రజల్ని మధ్య భావోద్వేగాల్ని ప్రజల మానసికమైన పరిస్థితుల్ని మరి పావులుగా వాడుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అలవిగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యులు ఈ రాష్ట్రాన్ని అణువణువున అడుగడుగున దోచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ప్రశ్నించిన వారి మీద దాడులు చేస్తూ అనేక ఇబ్బందుల్ని సృష్టించారు. నిన్న చూసాం అనిల్ కుమార్ యాదవ్ ది గ్రేట్ ఎంట్రీ మాచర్ల నియోజకవర్గంలో బీసీల రక్తాన్ని కళ్ళ చూశారు. ఆయన తొలి అడుగులోనే ఈ నియోజకవర్గంలో మరి బీసీల రక్తంతో ఈ నేల తడిచిపోయింది. పిన్నెల్లి వెంకటరామరెడ్డి బర్త్డే రోజున గొట్టిపాళ్లలో ఆ రోజు బీసీల రక్తం తడిసింది. పుట్టినరోజున
బీసీలతో రక్తాన్ని కలుపుకొని బర్త్డే గిఫ్ట్ అంటది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచలేని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పమనండి చర్చకు రండి మీ ఎంపి అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో ఇక్కడ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి వస్తాడో బీసీలకు మీరు చేసిన న్యాయం ఏంటి ఎస్సీలకు మీరు చేసిన న్యాయం ఏంటి అలాగే ఎస్టీ మైనారిటీ వర్గాలకు మీరు ఏ న్యాయం చేశారో వేదిక మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా